ఇవాళ పురంధేశ్వరి గారు నిజంగా పాపం పురంధేశ్వరి గారి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను నేను. ఆమె ఇవాళ లోకేష్ బాబుని అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ జరిగిందంతా చెప్పించింది. సరే, ఒక పక్క మీరు కుటుంబం గురించి అవనియండి, తప్పేం కాదుగా. ఆయన అవినీతి చేసి జైలుకి వెళ్తే పురంధేశ్వరి గారు తీసుకెళ్తే తప్పు. ఆయన అవినీతి చేసి తీసుకెళ్ళలేదు కాబట్టికే పురంధేశ్వరి గారు కూడా ఇవాళ తీసుకెళ్ళారు. ఇప్పుడు 11 అయింది, 12 కుక్కలు మొరుగుతుంటాయి చూడండి మీరు. ఎందుకు ముందే చెప్పా, కుక్కలుగా మొరుగుతూనే ఉంటాయి పురంధేశ్వరి గారి మీద, లోకేష్ బాబు మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద. ఆఖరికి సజ్జల కూడా వాగుతాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. మొన్నటి వరకు మీకు సపోర్ట్ చేస్తే మేము సౌమ్యరాజుని అన్నామా? ఇవాళ ఎందుకు మీరు ఆ పురంధేశ్వరి గారిని అంటున్నారు? అరే, పురంధేశ్వరి గారు క్లియర్ కట్గా చెప్తుంది అందులో అవినీతి లేదని. మీ స్కామ్ గురించి, మీరు ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ గురించి మొత్తం చెప్పింది, లిక్కర్ స్కాము. అవన్నీ వదిలేసి లోకేష్ బాబు ఢిల్లీలో ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే తండ్రిని లోపడే జైల్లో వేయగానే దాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుండేవాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ బాబు రాజకీయం గురించి ఉపయోగించుకోవట్లే, నా తండ్రిని అన్యాయంగా పంపించారు, 73 ఏళ్ళ వయసులో ఆయన మీద మచ్చలేదు, కావాలని వీళ్ళు బురద జల్లి పంపించారు అని లోకేష్ బాబు ఢిల్లీలో కూర్చుంటే దానిలో విమర్శ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి